వేంకటాద్రి సమంస్థానం బ్రహ్మాండే నాస్తి కించన వేంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి. అచ్చమైన తెలుగు పాట, అచ్చమైన తెలుగు పాట, అంతరింట వెలుగు పాట, అంతరింట వెలుగు పాట, అచ్చమైన తెలుగు పాట, అంతరింట వెలుగు పాట, అమ్మ పాట, బ్రహ్మ పాట, పల్లె పాట, ప్రజల పాట, భక్తి అనే ఆకలికి, భక్తి అనే ఆకలికి అన్నమైన పాట, భక్తి అనే ఆకలికి అన్నమైన పాట, మన అన్నమయ్య పాట, ఆ అన్నమయ్య పాటకు పట్టాభిషేకం, అన్నమయ్య పాటకు పట్టాభిషేకం. ఓం నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానములు, శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్, శ్రీ వెంకటేశ్వర రికార్డింగ్ ప్రాజెక్టులు సంయుక్తంగా సమర్పిస్తున్న అన్నమాచారులు వారి సమున్నత సంకీర్తనలతో శ్రీవారికి జరుగుతున్న పట్టాభిషేకం, అన్నమయ్య పాటకు పట్టాభిషేకం కార్యక్రమానికి మీ అందరికీ సాదర స్వాగతం. అన్నమయ్య పాటకు పట్టాభిషేకం. ఏ నోము నోచితినో, ఏ వ్రతాన్ని ఆచరించితినో తెలియదు, కానీ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుణ్ణి సేవించుకునే అవకాశం రావటం మహద్భాగ్యం అని పరమ సాధ్వీమణి అయిన అలమేలు మంగాదేవి తన స్థాయిని గుర్తు చేసుకుంటూ ఆ ఏడుకొండల వాడి ఔన్నత్యాన్ని కీర్తించటమే ఈ శృంగార సంకీర్తనలోని ప్రధాన అంశం. సాధ్వీ లక్షణాలను చెప్పటం ద్వారా భక్తిభావాన్ని పెంపొందించే ఈ సంకీర్తనకు స్వర సొబగులద్దన సంగీత దర్శకులు శ్రీ సాలూరి వాసురావు గారు, రాగం బలజి, గానం కుమారి సత్యయామిని. ఇంతకు మున్ను ఆనుకొని సేవ సేయ అంతదాననా, ఏ నోము నోచితిను ఇంతకు మున్ను ఆనుకొని సేవ సేయ అంతదాననా, ఏ నోము నోచితిను ఇంతకు మున్ను
అర్హపు దానలా ఏనోమునో చితిను ఇంతకు మున్ను ఆనుకొని సేవ సేయ అంత దానలా ఏనోమునో చితిను ఇంతకు మున్ను వసురారు చాలా చక్కగా ఉందండి. నీవు పాడిన కీర్తన కంటే కూడా ప్రతి పల్లవికి చిన్నాలకి చెట్టు చివరిలో నువ్వు ఆ రాగం ఎక్స్టెన్షన్ ఇచ్చావు కదా, ఆలాపన ఆ సంగతులు అవన్నీ చాలా చక్కగా ఉన్నాయమ్మా. ధన్యవాదాలు. సత్యవామిని చక్కగా పాడావు. ఈ కీర్తనలో అమ్మవారు ఏమంటున్నారంటే, మీరు ప్రతిసారి పాట పాడినప్పుడు ఈ అవకాశం నాకు ఇచ్చిన, అంటే మీరు ఎంత చక్కగా పాడినా సంగీత దర్శకుడికి ధన్యవాదాలు అంటున్నారు కదా, అది కూడా అమ్మవారు అదే అంటున్నారు. అది ఆయన ఆయన వివరిస్తారు. ఇప్పుడు నాకు కొంత సాహిత్యం మాత్రమే వచ్చు కానీ సంగీతంతో అంత పరిచయం లేదు. చాలా చక్కగా పాడినారని సంగీతజ్ఞులు అయితే మాకు వినసొంపుగా ఉండడమే అదొక్కటే మేము చూస్తాం. వినడానికి చాలా హాయిగా ఉంది మీరు పాడినటువంటి పద్ధతి. దివ్య శృంగార నాయికామణి అయినటువంటి అలమేలు మంగ సవినయంగా ఆ వెంకటేశ్వరుని సమక్షంలో ఈ విధంగా చెప్పుకుంటుంది. ఏ నోము నోచితినో ఇంతకు మున్ను, ఎంత పుణ్యం చేసుకున్నానో నోములు చేసి, ఆనుకొని సేవ చేయనంత అంతదానన. ఆనుకొని సేవ చేయడం అంటే చాలా సన్నిహితంగా ఉండి, అంటే మిక్కిలి సన్నిహితంగా ఉండి అనే దానికి ఆయన ఆనుకొని అంటున్నాడు. ఆనుకొని చేయడం అంటే అర్థం ఏంటి, అనుకుంటారా అంటే సన్నిహితంగా ఉండడం అని అర్థంలో ఆనుకొని అనే పదం వాడుతున్నాడు. ఆనుకొని సేవ చేయ అంతదానన, ఇంత సన్నిహితంగా ఉండి ఆ స్వామికి సేవ చేసేటువంటి భాగ్యం కలదానన. నేను సనవిచ్చి నీవు నాతో సరసమాడేవు కాక, కనుగొన నేనంత చక్కదానన. నీవు చాలా చనవిచ్చి నాతో సరసాలాడుతావు, చూడడానికి నేను అంత సౌందర్యవతిన. పనివడి నా మీద పాదము చాచేవు కాక, తనువు సోకుటకు అంతటిదానన. నా మీద నీవు ప్రేమతో అనురాగంతో పాదాన్ని చాస్తావు. నీ యొక్క తనువు నా మీద నాతో స్పృశించడానికి నేను అంత గొప్పదానిన, అంత భాగ్యం చేసుకున్నటువంటి దానన. చనవిచ్చి నీవు నాతో సరసమాడేవుగాక, కనుగొన నేనంత చక్కని దానన. పనివడి నా మీద పాదము చాచేవుగాక, పనివడి నా మీద పాద
నాపై మన్నన కూడా నవ్వులు నవ్వేవు కాక నీ పొందులిటు సేయ నేరుపరిన తీపనుచు నా మోవి తేనెలడిగేవు కాక ఆ పనులే కంతేసి అర్హపుదానా నీవు నా పెదవి తేనెలను అడుగుతావు అంటే నా అధరామృతాన్ని నీవు కోరుతావు నేను దానికి అంతఃహర అర్హపుదానిన అర్హురాలు అంటాం మనం ఇప్పుడు కానీ అన్నమయ్య భాషలో అర్హపుది అంటాడు అదొక విచిత్రమైనటువంటి ప్రయోగాలు ఉంటాయి అన్నమయ్యలో అంత అర్హపుదానిన అంటే నేను అంత అర్హురాలన నాపై మన్నన కూడా నవ్వులు నవ్వేవుగాక నీ పొందులిటు సేయా నేరుపరినా నీ పనుచు నా మోవి తేనెలడిగేవుగాక నీ పనుచు నా మోవి తేనెలడిగేవుగాక ఆ పనుల కంతేసి అర్హపుదానా దయచూచిన వాడవై తగిలి కూడేవుగాక క్రియతో నీ చిత్తం ఎరిగిన దానన నీ చిత్తాన్ని పూర్తిగా నేను ఆకలింపు చేసుకున్నటువంటి దానిన నియతి శ్రీ వెంకటేశ నేడిట్టే పెట్లాడితివి ప్రియపడి ఇంత సేయ బిరుదుల దానన అంత బిరుదులు కలిగినటువంటి దాన అంత గొప్పతనం కలిగినటువంటి దానన మీరు నన్ను పెండ్లాడినారు అని తన యొక్క భక్తిభావాన్ని తన యొక్క భాగ్యాన్ని గురించి అలవేలు మంగాదేవి శ్రీ వెంకటేశ్వర స్వామితో విన్నవించుకుంటుంది. దయచూచిన వాడవై తగిలి కూడేవుగాక క్రియతో నీ చిత్తమెరిగిన దానలా నియతి శ్రీ వెంకటేశ నేడిట్టే పెండ్లాడితివి నియతి శ్రీ వెంకటేశ నేడిట్టే పెండ్లాడితివి ప్రియపడి ఇంత సేయ విరుదుల సకల చరాచర సృష్టికి నిలయమైన ఈ లోకంలో తిరుమల శ్రీవెంకటేశ్వరుడి సేవ కన్నా గొప్పది ఇంకోటి లేదు. వేరే ప్రయత్నాలు చేసినా వాటి వల్ల ప్రయోజనాలు ఉండవు, ఫలితాలు అసలే ఉండవు. ఈ భావాలన్నింటినీ ఈ ఆధ్యాత్మిక సంకీర్తనలో పొందుపరిచి మనకందించారు శ్రీమాన్ తాళపాక పెద్ద తిరుమలాచార్యులు వారు. అద్భుతమైన ఈ సంకీర్తనకు స్వరకర్త శ్రీ రామాచారి, రాగం రంజని, గానం పవన్ చరణ్. చదివిన బుద్ధులు శాస్త్రపు యుక్త
పట్టులే వెదకును జ్ఞానము వెదకను చదివిన బుద్ధులు శాస్త్రపు యుక్తులే వెదకును జ్ఞానము వెదకను తుద పుణ్య విధులు తొట్ట పుణ్యములే ఎదుగా జయించు ఎనగదు విరతి తుద పుణ్య విధులు తొట్ట పుణ్యములే ఎదుగా జయించు ఎనగదు విరతి సానిదని నిరమద మగసలి సాలిదని నిరమద మగసలి గసరి గమ సాలిదని నిరమద మగసలి రిగమ రిగమద రిగమద సరి రీరి గసరి ని సదని మద గమ మద సని ద మద దస సరి రిగమ సరి సని దరి సని నిరమదమ నిరమగస సని దమగస ఏ ఉపాయములు ఎక్కడికెక్కను శ్రీవల్లభ నీ సేవే ఘనము నీ సేవే ఘనము చెవిలోన కథలు చెప్పినంత వడి తవిలి జ్ఞానము దాటదు చెవిలోన కథలు చెప్పినంత వడి తవిలి జ్ఞానము దాటదు శివములు ఉప్పలం పరవశములే భవహరమగుని భక్తికి జోరదు భువి శివములు ఉప్పలం పరవశములే భవహరమగుని భక్తికి జోరదు సేవ నామధారికమే తురితహరం వై తూరదు ఇరవగు శ్రీ వెంకటేశ్వర హరి శ్రీ వెంకటేశ్వర నీవే కరుణించి మము కాతుగాక స
నిదమదమగసతి స సాని రణి నిదమదమగసతి గసరి గమ సాని రణి నిదమదమగసతి రిగమ రిగమద రిగమద సరి నీరి గసరి ని సదని మద గమ మద సరి దమద దశ సరి రిగమ సరి సని దరి సని నిదమదమ సాయమగసేవుపాయములు ఎక్కడికెక్కను శ్రీవల్లభ నీ సేవే ఘనము ఏవుపాయములు ఎక్కడికెక్కను శ్రీవల్లభ నీ సేవే చరణ్. ఏకకాలంలో నువ్వు ఇంత అద్భుతమైన గాత్రంతో పాటు వైరన్ వాయిస్తూ నువ్వు చూపించిన ఆ సంగతులు, పాడిన ఆ కీర్తనలోని ఆ స్వరాలు, ఆ భావం అంతా కూడా ఎంత గొప్పగా ఉందంటే, ఒక్కొక్కసారి మంచి పనులు చేస్తే రివార్డులు వస్తాయి, ఒక్కొక్కసారి బాధ్యతలు పెరుగుతాయి. నీకేంటంటే ఎక్స్ట్రాగా నీకు రానున్న బాధ్యత, నువ్వు ఇక మీదట బహుముఖ ప్రజ్ఞాశాలిగా మరికొన్ని సంకీర్తనల్ని స్వరపరిచి ఇక్కడ ప్రజెంట్ చేసే బాధ్యత కూడా మనం స్వీకరించాలి. తప్పకుండా సార్, ధన్యవాదాలు సార్. ఈ అద్భుతమైన అవకాశం నాకు కల్పించినందుకు మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్. రిగమ రిగమద రిగమద సరి రీరి గసరి ని సదని మద గమ మద సని ద మద దశ సరి రిగమ సరి సని దరి సని నిద మదమ నిద మగస సని ద మగస ఏ ఉపాయములు ఎక్కడికెక్కను శ్రీవల్లభ నీ సేవే ఘనము చాలా చక్కగా ఉంది. ఏంటి రంజని రాగం కదా, రంజని రాగం చాలా అద్భుతంగా ఉంది. నీకు సహకరించిన ఈ చక్కటి వనకన్నీలంటారా స్వరకన్నీలంటారా వీళ్ళని, వీళ్ళందరూ కూడా చాలా చక్కగా సహకరించారు. వినా ముచ్చట కాకుండా చూడముచ్చటగా కూడా ఈ కీర్తన రాణించిందని చెబుతూ రామాచార్య గారు చక్కగా స్వరపరిచారు. మీకు అభినందనలు. మీకు మీ అందరికీ అలాగే స్వరపరిచినటువంటి రామాచార్యులు గారికి శుభ అభినందనలు. ఈ అధ్యాత్మ సంకీర్తనలో ఏ ఉపాయము అది ఉపయోగపడదు, శ్రీవల్లభుడైనటువంటి శ్రీవెంకటేశ్వరుని యొక్క సేవే చాలా గొప్పది, అంతకంటే గొప్పది ఏమీ లేదు అని ఈ సంకీర్తనలో సారాంశం. ఏ ఉపాయములు ఎక్కడికెక్కను, ఈ భాష చాలా గమ్మత్తుగా ఉంటుంది. ఎక్కడికెక్కను, ఎక్కడికెక్కడానికి అంటే ఎక్కడికి పోవడానికి, అంటే ఏ ఉన్నత స్థానానికి పోవడానికి ఏ ఉపాయాలు ఉపయోగపడతాయి, ఏ ఉపాయాలు ఉపయోగపడవు, ఏది ఉపయోగపడుతుంది అంటే శ్రీవల్లభ నీ సేవే ఘనము, నీ సేవయే అన్నిటికన్నా గొప్పది, అంతటి ఉపాయము మరొకటి లేదు. ఏ ఉపాయములు ఎక్కడికెక్కను శ్రీవల్లభ నీ సేవే ఘనము చదివిన బుద్ధులు శాస్త్రపు యుక్తులే, నేర్చుకున్నటువంటి బుద్ధులు శాస్త్రాలలోని యుక్తులు నేర్చుకుంటాం అంతే. శాస్త్ర పండితుడు భక్తుడు కాలేడు. పాండిత్యంతో ఇతరులను గెలవచ్చు, సభల్లో గెలవచ్చు, ఇవన్నీ చేయవచ్చు, కానీ శాస్త్రపు యుక్తులు నేర్చుకోవచ్చు. అది వెదకును జ్ఞానము వెదకును, తుద పుణ్యవిధులు దొడ్డ పుణ్యములే, ఎదుగా చేయించు ఎనయదు విరతి. ఎన్ని పుణ్యవిధులు చేసినా
అవి దొడ్డ పుణ్యములే, కానీ వాటి వల్ల మానసికమైనటువంటి విశ్రాంతి కలగదు. చదివిన బుద్ధులు శాస్త్రపుయుక్తులే, వేదకొను జ్ఞానము వేదకను. తుద పుణ్య విధులు దొడ్డ పుణ్యములే, ఎదుగా చేయించు ఎనగదు వీరతి. చెవిలోన కథలు చెప్పినంత వడే తవిలి జ్ఞానము దాటదు. ఆ చెవిలో కథలు చెప్పినంత వరకే గాని ఆధ్యాత్మికమైనటువంటి జ్ఞానం అది దాటదు, అంటే పెంపొందదు, అది ఆధ్యాత్మికమైనటువంటి జ్ఞానము కలగదు. భువి శివములు ఉబ్బులు, ఉబ్బులన్ పరవశములే, పవహరమగు నీ భక్తికి చొరదు. ఎన్ని శుభములు అవి చేసినా కూడా ఉబ్బులన్ పరవశములే, అంటే సంతోషాల విషయంలో అవి పరవశములే, కానీ అవి భవహరమగు, సంసారాన్ని పూర్తిగా మనకు పునః లేకుండా చేసేటువంటి నీ భక్తితో సమానం మాత్రము అవి కావు, ఎన్ని పుణ్యకార్యాలైనా. చెవిలోన కథలు చెప్పినంత వడే తవిలి జ్ఞానము దాటదు. యువి శివములు ఉప్పలం పరవశములే, భవహరమగుని భక్తికి జోరదు. నరసురుల సేవ నామధారికమే, నరుల సేవ అలాగే సురుల సేవ, సురల సేవ అంటారు అంటే దేవతల సేవ, నరసురుల సేవ అది నామధారికమే, అంటే పేరుకు మాత్రమే, నామకే వాస్తే అంటాం అలా. నరసురుల సేవ నామధారికమే, దురిత హరంబై తూరదు, అది మన యొక్క దురితాన్ని పాపాన్ని పోగొట్టడానికి అది సమర్థం కాదు. ఇరవగు శ్రీ వెంకటేశ్వర నీవే కరుణించి మము కాతుగాక, ఓ వెంకటేశ్వర స్వామి నీవే కరుణించి మమ్మల్ని రక్షించాలి, కానీ మాకు ఇంకొక శరణం లేదు, అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అని, నీవే మాకు శరణము అని పెద్ద తిరుమలాచార్యులు గారు చెబుతున్నారు మనకు. నరసురుల సేవ నామధారికమే, దురిత హరంబై తూరదు. ఇరవగు శ్రీ వెంకటేశ్వర హరి వెంకటేశ్వర నీవే కరుణించి మము కాతుగాక. రామచారి గారి మీ స్పందన. ఈ సంకీర్తనని ఇలా చేయడానికి స్ఫూర్తినిచ్చిన వారు శ్రీ కీరవాణి గారు. ఈ కీర్తన నేను చేస్తున్నప్పుడు నాకు అనిపించింది, ఇది ఏదో ఒక కొత్తదనంతో చేద్దామని. ఈ కీర్తన రాఘవేంద్రరావు గారు రంజని రాగంలో నాకు చేశాను, అదే వారు ఆమోదించారు. అప్పుడు ఎవరితో పాడించాలంటే పవన్ నాకు గుర్తొచ్చాడు. ఇక ఇంకొకళ్ళని నేను కృతజ్ఞత తెలియజేయాలి, వారే జయకుమార్ ఆచార్యులు గారు. ఈ సంకీర్తన కంపోజ్ చేసిన తర్వాత మొత్తం రిథమ్ సెక్షన్ అంతా ఆయనే వాయించారు. ఇలా సమిష్టి కృషిగా సాగిన ఈ సంకీర్తన ఇంత బాగా రావడానికి ముఖ్య కారణం ఆ భగవంతుడి ఆశీస్సులు. ఓం నమో వెంకటేశ్వర. నేను వయలిన్ వాయిస్తున్నాను కానీ చాలా భయపడ్డాను సార్ మొట్టమొదట. అంటే వయలిన్ వాయిస్తూ పాడడం ఎలా సాధ్యమా, అది సాధ్యం అవుతుందా లేదా అని రామచర్ సార్ని చాలాసార్లు అడగడం జరిగింది. వాయించడానికి అంతే ఆనందంగా ఉంది, పాడడానికి ఇంకా ఆనందంగా ఉంది సార్. అండ్ ఈ అద్భుతమైన అవకాశం ఈ వేదికపై
నాకు కల్పించినందుకు, ముఖ్యంగా ముందుగా కీరవాణి సార్కి, మీరు దాన్ని ఇంత ప్రాపర్ ఫార్మెట్లో పెట్టిన మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు. అండ్ కీరవాణి గారు ఇచ్చిన ఒక బాధ్యత, నేను స్వరకల్పన చేయాలి కొన్ని రచనలు, కానీ మీ అందరి ఆదర్శంతో ఇక్కడ కూర్చున్న వారు కాక ఇంకా ఉన్న మాతో మమ్మల్ని పాడించిన సంగీత దర్శకులందరి ఆదర్శంతో తప్పకుండా దానికి న్యాయం చేసేటట్టే చేస్తాను అని ఈ సభాముఖంగా తెలియజేస్తూ పెద్ద మనసుతో నన్ను మీ అందరూ ఆశీర్వదించాలని కోరుకుంటూ ధన్యవాదాలు సార్. రవ్వా శ్రీహరి గారు విశిష్ట అతిథిగా విచ్చేసిన ఈ సంచికలో రవ్వంత విరామం. మాయలో బడి మా పాటు మరచితి మెంతయును, పోయినది మాకు తెచ్చి పోగు చేయగలరా. జగతి వైశాఖ శుద్ధ చతుర్దశి మందవార మగణితముగూడెనదే స్వాతి యోగము, అగణితముగూడెనదే స్వాతి యోగము. అన్నమయ్య పాటకు పట్టాభిషేకం.